చిలకలూరిపేటలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ముఖ్య ఉపన్యాసంగా జరిగినటువంటి బహిరంగ సభ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఆ జరిగినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క బహిరంగ సభ సంసిద్ధం సభ కాదు, అది కేవలం అది సిద్ధం ఐదవ సభగా మేము భావిస్తున్నాం. ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నాలుగు సిద్ధం సభలు జరిగినాయి. ఒకటి భోగాపురంలో జరిగితే, రెండు దెందులూరులో జరిగితే, మూడు రాప్తాడులో జరిగితే, నాలుగవ సిద్ధం సభ మేదరమెట్లో జరిగితే, ఐదవ సిద్ధం సభ వీళ్ళ ముగ్గురు కలిసి చిలకలూరిపేటలో పెట్టినటువంటి సభగా మేము భావిస్తున్నాం. ఎందుకు దాన్ని సిద్ధం ఐదు సభగా మేము భావిస్తున్నామంటే, ఆ సిద్ధం ఐదవ సభ జరిగినటువంటి నాలుగు సిద్ధం సభల్లో జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్నటువంటి నాలుగు సిద్ధం సభల్లో ఈ రాష్ట్ర ప్రజలు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేటువంటి ప్రతి కార్యకర్త మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే ఎందుకు కావాలి, ప్రజలు ఎందుకు ఓటేయాలి అనేది తేటతెల్లం చేస్తే, ఈ ఐదవ సిద్ధం సభ అయినటువంటి చిలకలూరిపేట సభలో మోడీ గారు కాని చంద్రబాబు నాయుడు గారు కాని లేదా పవన్ కళ్యాణ్ గారు కాని అసలు ఈ రాష్ట్రానికి వారేం చేయదలుచుకున్నారు, వాళ్ళ ముగ్గురు యొక్క అవకాశవాద కూటమికి ఓటేస్తే అసలు ప్రజలు ఎందుకు ఓటేయాలి, ఓటేస్తే వారేం చేస్తారు వారి ముగ్గురు కలిసి ఈ రాష్ట్రానికి. అలాగే 2014లో వీళ్ళ ముగ్గురు కలిసి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, వెంకన్న బాలాజీ, తిరుపతి బాలాజీ ఆశీస్సులతో మా కలయిక గొప్ప కలయిక అయింది అని చెప్పి చెప్పారు. మరి 2019లో ఈ పాచిపోయిన లడ్లు ఇవాళ చిలకలూరిపేట సభకి ఎలా తాజా లడ్లుగా మారినాయో పవన్ కళ్యాణ్ గారు చెప్పాడా ఈ రాష్ట్ర ప్రజలకి? పాచిపోయిన లడ్లు 5 ఏళ్ళు మారేప్పటికీ ఎలా చిలకలూరిపేట అంటే కాకినాడ నుంచి 5 ఏళ్ల క్రితం కాకినాడలో పాచిపోయిన లడ్లు చిలకలూరు 5 ఏళ్ళు గడిచిన తర్వాత ఈ చిలకలూరిపేట సభకు వచ్చేప్పటికీ ఎలా తాజాగా మారిని, ఎంత రుచిగా ఉన్నాయి, ఎందుకు రుచిగా మారిని చెప్పలేదు. అలాగే భారతదేశానికి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలకుడు, ఒక నియంత భారతదేశానికి ఒక టెర్రరిస్ట్ లాంటి నరేంద్ర మోడీ అన్నటువంటి నరేంద్ర మోడీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి 5 ఏళ్ళు తిరిగేప్పటికీ ఎలా భారతదేశాన్ని ఉద్ధరించే నాయకుడిగా మోడీ మారాడో, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోడీ గారి నాయకత్వానికి ఎందుకు ఓటేయాలో, వారు ముగ్గురు కలిసినటువంటి అవకాశవాద కూటమికి ఎందుకు ఓటేయాలో, వారికి ఓటేస్తే ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి మేళ్ళేంటి చంద్రబాబు చెప్పలేదు. చెప్పకపోగా ఏంటయ్యా అంటే అదంతా కూడా అక్కడ జరిగినటువంటి సభలో సిద్ధం ఐదు సభ చిలకలూరిపేటలో జరిగినటువంటి ఏంటంటే చంద్రబాబు నాయుడు మాట్లాడేది మొత్తం అంతా కూడా క్షమస్వత్వం, క్షమస్వత్వం, అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, అంటే అయ్యా నన్ను క్షమించు మోడీ గారు, నన్ను క్షమించు మోడీ గారు, నన్ను క్షమించు, నా నోటితో నిన్ను భార్య లేదు నీకు, కుటుంబం లేదు నీకు, నువ్వు ఒక ఎదం చెడిన వాడివి, నువ్వు ఈ దేశానికి నష్టం, ఈ దేశానికి నువ్వు ఒక టెర్రరిస్టు, అరిష్టం, నువ్వు దుర్మార్గుడివి,
పాపాత్ముడివి అని నా నోటితో తిట్టాను. కానీ అదే నోటితో ఇవాళ నేను ఏం మాట్లాడాడే అంటే, మోడీ అంటే అభివృద్ధి, మోడీ అంటే సంక్షేమం, మోడీ అంటే ఆత్మగౌరవం. అంటే దాని అర్థం ఏంటి? క్షమస్వస్థం, క్షమస్వస్థం, స్వత్వం అంటే నన్ను క్షమించు మోడీ, నన్ను క్షమించు మోడీ. అన్యదా శరణం నాస్తి, నన్ను జగన్ నుంచి కాపాడేవాడు ఎవడో లేడు. పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే పవన్ కళ్యాణ్ నన్ను కాపాడలేకపోతున్నాడు. నువ్వు తప్పితే నన్ను జగన్ నుంచి కాపాడదాకి ఎవడూ దొరకట్లేదు. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ. నన్ను జగన్ నుంచి కాపాడు మోడీ అని కాళ్ళ మీద పట్టడం తప్పితే ఇందులో ఈ సభలో అతను మాట్లాడింది ఏంటి? చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు? మొన్న ఎందుకు తిట్టాము, ఇవాళ ఎందుకు మోడీ కావాలి ఈ రాష్ట్రానికి? మోడీ వస్తే ఏం చేస్తాడు? ప్రత్యేక హోదా ఆ రోజు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తానని మోసం చేశాడు ఈ రాష్ట్రాన్ని, నాశనం చేశాడు ఈ రాష్ట్రాన్ని అని చెప్పి నోటితో ఇవాళ మోడీ అంటే తెలుగు ప్రజల ఆత్మగౌరవం, మోడీ అంటే దేశ ప్రజల ఆత్మగౌరవం, మోడీ అంటే అభివృద్ధి, మోడీ అంటే సమిక్షేమం, సంక్షేమం కాదు సమిక్షేమం. మరి ఏమైంది? ఏంటి మార్పు కారణం ఏంటి? మోడీ అంటే సంపద సృష్టించే వ్యక్తి, మోడీ అంటే ఒక నమ్మకాన్ని కలిగించే వ్యక్తి. కరోనా సమయంలో మనందరి ప్రాణాలని కాపాడాడు. చంద్రబాబు నాయుడు గారి యొక్క కీర్తి సుధ ఇది, మోడీ గారి గురించి ఆయన ఇవాళ మాట్లాడినటువంటి కీర్తి సుధ. ప్రపంచంలో భారతదేశాన్ని 5వ స్థానాన్ని నుంచి 3వ స్థానానికి తీసుకొచ్చాడు. అమెరికా తర్వాత మళ్ళీ మనమే చిడతలుచుకుని యమకుట్టుడు భజన, మావులు భజన కాదు ఈ చంద్రబాబు భజన, అసలు మావులు హరిలో రంగ హరి. మనందరం మోడీ ఆశయాలతో అనుసంధానం కావాలంట చంద్రబాబు నాయుడు గారి చిత్ర. మనందరం మోడీ ఎందుకు కావాలి? ఈ 5 ఏళ్ళలో గడిచిన 2019 నుంచి ఈరోజు దాకా మీరే తిట్టారు కదా, మీ బామ్మర్తో తిట్టించారు కదా మోడీ లుచ్చాహే బచ్చాహే అని. ఆ మోడీ లుచ్చాహే బచ్చాహే ఇవాళ అచ్చాహే ఎట్టా అయ్యాడు? ఎలా అచ్చా అయ్యాడు? ఎందుకు అయ్యాడు? అంటే మీరు కూడబలుక్కుని దొంగల దొంగల ఊళ్ళు పంచుకున్నట్టుగా మీరు ఏకమైపోతే సరిపోద్దా? ఈ రాష్ట్ర ప్రజలకి మీరు ముగ్గురు ఎందుకు కలిశారు? ఏంటి మాకేంటి ఈ రాష్ట్రానికి ఏంటని చెప్పని ఒక్కటి చెప్పలేదు అక్కడ మీ ముగ్గురులో. ఆయన మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారికి సొంత చెల్లెళ్ళే ఓటు ఇద్దంటున్నారు తమ్ముళ్ళు. చంద్రబాబు నాయుడు గారు, మీకు కాళ్ళు కడిగి కన్యాదానం చేసి కాళ్ళు కడిగి నీళ్లు తల మీద జల్లుకున్నటువంటి మీ మామగారు నీకు ఓటు ఇద్దని చెప్పాడు. నువ్వు సర్వనాశనం అవ్వాలని చెప్పాడు, నువ్వు ఒక దగాకోరని చెప్పాడు. మీ తోడబుట్టినటువంటి తమ్ముడు రామ్మూర్తి నాయుడు గారు మా అన్నకి ఓటే బాకండి, నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటే బాకండి అని ఊరూరు తిరిగాడు. మీ బావమరిది హరికృష్ణ గారు మా బావ పెద్ద దొంగ, మా బావకి ఓటే బాకండి అని ఊరూరు సందు సందు గొంతు గొంతు తిరిగాడు. మీ తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఇతను ఒక వెన్నుపాటుదారుడు కుట్రదారుడు దొంగ, ఏబాకండి ఓటు అని మీ తోడళ్ళు తిరిగాడు. మీ వదిన గారు ఈరోజు డయాస్ మీద ఉన్నటువంటి ఆవిడ మా బావక దొంగ, మా బావకు మోసగాడు, మా మరిది ఒక మోసగాడు, ఓటే బాకండి నారా చంద్రబాబుకి అని సాక్షాత్తు మీ శ్రీమతి గారు అక్కగారు తిరిగారు. మీ మేనగోడల భర్త గారు నారనే శ్రీనివాసరావు గారు చంద్రబాబుకి ఓటే బాకండి అని చెప్పని ఊరు ఓడా తిరిగాడు. మరి మీ చుట్టాలంతా ఆగా తిరిగేశారు కదా. ఇవాళ ఈయన మాట్లాడతాడు, ఇకపోతే మోడీ గారు వచ్చారు పాపం. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు కాళ్ళు పట్టుకుని బతిమాలి ఒప్పందం కుదుర్చుకుని, అంటే ఈ ఒప్పందాలు ఈ పొత్తులు రాష్ట్రానికి అవసరం లేదు, రాష్ట్ర ప్రజలకు అక్కర్లేదు, ఈ లోపాయికారి ఒప్పందాలు ఎవరికోసం, ఎందుకోసం, ఈ లాలూచీలు ఎవరికోసం? అంటే వీళ్ళు కూడబలుకుని
ఈ రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్పకుండానే, ఈ రాష్ట్ర ప్రజలకు ఎందుకు వీళ్ళకి ఓటేయాలో చెప్పకుండానే, వీళ్ళు కూడబలుకుంగానే వెంటనే మనందరం ఓటేసేయాలంట, జగన్ గారిని ఓడిచ్చేయాలంట. సభ జరుపుకోవటం చేత కాదు, మైకు మోగదు. మైకు ముందు సాక్షాత్తు ఈ దేశ ప్రధాని పావు గంట సేపు బొమ్మలాగా నుంచునే పరిస్థితి, సభ జరుపుకోవడం చేత కానటువంటి మీరు ఇంక జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం సంసిద్ధం? ఏం సంసిద్ధం మీరు? దేనికి సంసిద్ధం? ప్రధానమంత్రి గారిని ఆ రకంగా మీరు అవమానపరచు. ప్రధానమంత్రి గారు కూడా గొప్పగా చెప్పారు. ఏమని చెప్పారు? అయోధ్యలో రాముణ్ణి స్థాపించుకున్నాం, ఇది దేశానికి గర్వం. కానీ అయోధ్యలో రాముణ్ణి స్థాపించుకున్నటువంటి మోడీ గారు చిలకలూరి పేటొచ్చి ఈ బెజవాడలో 40 గుళ్ళు ధ్వంసం చేసి దేవుళ్ళ విగ్రహాల్ని చెత్త కుండీలో నుంచో పెట్టినటువంటి, ఏమనాలి అతన్ని? అతని పక్కన మీరు కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే, ఏకైకలు పక్కలు అక్కడ ఉంటే ఎవరిని అవమానిస్తున్నారు, ఎవరిని మోసం చేస్తున్నారు మోడీ గారు మీరు? ఏది మీ నిబద్ధత? దేశాన్ని అందరినీ కూడా రాముడు రాముడు రాముడిని ప్రతిష్ఠించుకున్నామని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక్కడ మీరు వచ్చి సావాసం ఎవరితో, చట్టాపట్టాలు వేసి తిరిగేది ఎవరితో? 40 దేవుళ్ళ గుళ్ళుని ధ్వంసం చేసినోడితో మీరు ఇక్కడ సావాసమా? మీరు దేవుడి గురించి, దేవుడు మీ నిబద్ధత గురించి ఎలా నమ్మాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు? ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి హైందవులు ఎలా మీ నిబద్ధతని నమ్మాలి? గుళ్ళు కూల్చిన వాడితో మీరు సావాసం చేస్తూ చట్టాపట్టాలు వేసుకు తిరిగితే ఎలా నమ్మాలి?